శ్రీరామజయం కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు దీపాలతో ఒకే దీపం వెలిగించడం ఈనాటి కాలంలో మనం గమనిస్తున్నాం ఇలా ఎందుకు వెలిగించాలి వెలిగిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి మూడు వందల అరవై వత్తులతో ఒకే దీపం వెలిగిస్తున్నాం కొందరు మూడు వందల అరవై ఐదు వత్తులు అంటారు మరికొందరు ముప్పై ముప్పై వత్తులతో పన్నెండు వత్తులను సిద్ధం చేసుకొని వాటిని పూజిస్తారు ఏమిటి ఈ వత్తుల కథ ఎందుకు చేయాలి అంటే ఒక బిందువుకు మూడు వందల అరవై కోణాలు మూడు వందల అరవై రూపురేఖలతో బిందువు చుట్టూ ఉండేటటువంటి వృత్తాన్ని మనం గమనించినప్పుడు ఈ మూడు వందల అరవై సూర్య సంచారానికి ప్రతీక సౌరమానాన్ని అనుసరించి ఒక సంవత్సర కాల ప్రమాణం మూడు వందల అరవై రోజులు మాత్రమే ఈ ప్రమాణానికి ప్రతీకాత్మకంగా మూడు వందల అరవై వత్తులను వేసి ఒక దీపం వెలిగించినట్లయితే రోజూ దీపం వెలిగించిన పుణ్యఫలాన్ని మనం పొందగలుగుతాం అనే ఆలోచనతో ఈనాటి కాలంలో వెలువగా బయటికి వచ్చినటువంటి దీపారాధనలలో ఒక ఒక దీపం ప్రత్యేకత మూడు వందల అరవై వత్తుల దీపం ప్రత్యేకత పూర్వకాలంలో ఇలాంటివి లేవు 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 ప్రతిరోజు దీపం వెలిగించేవారు ప్రతిరోజు దీపారాధన చేసేటటువంటి వారు ఈనాటి మారిన దేశకాలమాన పరిస్థితులలో ఉద్యోగ విధులు వ్యవహారాలు కార్యాలయాలు కాలానికి సంబంధించిన విధులను ఆయా కాలాలలో నిర్వహించే శక్తి సామర్థ్యాలు లేకపోవడం దేశాంతర నివాసం అనేక ఇబ్బందుల కారణంగా నియమానికి ఆటంకాలు రావడం ఈ కారణంగా సులభమైన మార్గంగా వచ్చినటువంటి విధి మూడు వందల అరవై వత్తుల దీపారాధన చేయడం చేద్దాం కానీ ప్రతిరోజు కూడా దీపారాధన అవకాశం ఉన్న రోజులలో వెలిగించే ప్రయత్నం చేద్దాం కార్తీక మాసంలో నక్షత్ర దీపారాధన ఒక ప్రత్యేకమైన అంశం సూర్యోదయానికంటే పూర్వం తెల్లవారుజామున ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రతీకాత్మకంగా ఇరవై ఏడు దీపాలు వెలిగించి మధ్యలో ఒక పెద్ద దీపాన్ని సూర్యునికి ప్రతీకాత్మకంగా వెలిగించడం నక్షత్ర దీపారాధన సూర్యాస్తమయ సమయంలో పులసికోట ఎదురుగా పన్నెండు విడివిడిగా ఉండేటటువంటి ప్రమిదలలో ముప్పది ముప్పది చొప్పున నేతితో నడిపిన దీపాలను పన్నెండింటిని ఒక్కొక్కటి ముప్పది చొప్పున వెలిగించినట్లయితే అవి మాస దీపాలు అవుతాయి పన్నెండు మాసాలకు ప్రతీక మూడు వందల అరవై వత్తులను ఒకటిగా ఉంచి వెలిగించినట్లయితే అది సంవత్సర దీపం అవుతుంది సంవత్సర కాలంలో తెలిసి తెలియక మనం చేసిన దోషాలకు అపరాధ భావంతో ప్రాయశ్చిత్త రూపంగా దీపం వెలిగిద్దాం అలాగని దీపం వెలిగించాం కదా అని ఆ తదుపరి మళ్ళీ దీపం వెలిగించడం మానేయకుండా ప్రతిరోజు సాయంత్రం వేళన సంధ్యా దీపం వెలిగించే ప్రయత్నం చేద్దాం రోజువారీగా సంధ్యా దీపాన్ని వెలిగించే నియమంలో వచ్చే అవాంతరాలు అభ్యంతరాలు ఇబ్బందికర సమయాలు పరిస్థితులు వెలిగించని కారణంగా వచ్చే దోషాలు తొలగించుకోవడం కోసమే సంవత్సర దీపం మూడు వందల అరవై వత్తుల దీపం వెలిగిద్దాం ప్రయోజనం సాధిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం మీ కాకునూరి శుభమస్తు